యెహోవాకు అసహ్యమైనవి, దేవుడు అసహ్యించుకునేటటువంటి ఈ యొక్క 7 రకాలైనటువంటి పాపాలని మనం చూస్తూ ఉన్నాం. 7 విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 కూడా పైన మనకు చెప్పబడినటువంటి 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, మనం ఎవరితో అయితే స్నేహం చేయకూడదని, ఎవరినైతే దగ్గరకు రాకుండా మనము జాగ్రత్త పడాలని నేనటి దినాన ధ్యానించుకున్నాము. దాంట్లో 3వ వ్యక్తి, అతడు పనికిమాలిన మాటలు మాట్లాడచ్చు, కుటిలమైన మాటలు పలకచ్చు, దుష్టమైన ఆలోచనలు చేస్తున్నటువంటి పనికిమాలిన వాడు. ఈ పనికిమాలిన వాడికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్, వాడిలో కనపడేటటువంటి ఆ యొక్క లక్షణాలు, ఇవి చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తూ ఉందంటే, ఒక గ్లిమ్స్ ఆఫ్ ఆ యొక్క సిన్ఫుల్ మ్యాన్ ఎలా ఉంటాడో మనకి అర్థమవుతా ఉంది. అహంకార దృష్టి అన్నప్పుడు వాడు చూడండి, కన్ను గీటుచు అని అక్కడ కన్ను గురించి చూస్తూ ఉన్నాం. కలలాడు నాలుక, కపటమైనటువంటి కుటిలమైనటువంటి మాటలు పలుకువాడు అని అతని గురించి చెప్పబడింది. తర్వాత నిరపరాధులను చంపేటటువంటి చేతులు, తన యొక్క వేళ్లతో తను సైకిలు చేస్తూ ఉంటాడు అని అతని గురించి మనం చూసాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే, దుర్యాలోచనను యోచించు హృదయము, అతడు తన హృదయములో అత్యంత మూర్ఖ స్వభావము కలవాడై ఉంటాడని, వాడి హృదయము అతి మూర్ఖ స్వభావము కలది అని అతని గురించి చెప్పబడింది. ఆ తర్వాత కీడు చేయుటకు పరిగెత్తే పాదములు, వాడు తన యొక్క కాళ్లతో సైగలు చేస్తూ ఉంటాడని చూశాం. అబద్ధ సాక్షి, అబద్ధములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఇక్కడ వాడు హృదయములో మన మూర్ఖ స్వభావం కలిగి ఎల్లప్పుడూ కూడా ఇతరులకు కీడు కల్పించేవాడుగా ఉంటాడని అతని గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఫైనల్గా తన సహోదరులలో జగడమును పుట్టించేవాడు, అతని గురించి కూడా అతడు జగడాలు పుట్టిస్తాడని రాయబడి ఉంది. చూడండి ఎంత ప్యారలల్ మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవునికి అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనటువంటి ఈ యొక్క పాపాలు, లేకపోతే 7 రకాల డిటెస్టబుల్ సీన్స్, వీటికి ఏం చేయాలంటే, కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్, ఆల్వేస్ యూ మస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. లేకపోతే ఈ పాపాలకి, ఇలాంటి పాపాలు కలిగినటువంటి, ఇలాంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తికి మనం దూరంగా ఉండాలి. అయితే మనమేం చేయాలి అని కనుక చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన చూపులు ఎలా ఉండాలి, జెంటిల్గా ఉండాలి. మన చూపులో ప్రేమ కనపడాలి. ఆ యొక్క చూపుల్లో పరిశుద్ధత, పవిత్రత, యథార్థత కనపడాలి. కపటముగా చూడటం కానీ, గర్వముగా చూడటం కానీ, చూపులతో మనము నానా రకాలైనటువంటి ఆ యొక్క లర్కింగ్ అంటారు, మోహముతో చూపులు చూడటం కానీ, అది విశ్వాసుల యొక్క చూపులకు తగదు. ఆ చూపే వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటనేది తెలియజేస్తూ ఉంటుంది. మరి మన మాటలు ఎలా ఉండాలంటే, మనము కృపాసహితముగా మాట్లాడటము, సత్యము మాట్లాడాలి. అది ప్రేమ కలిగి సత్యము చెప్పాలని ఎఫ్ఎస్సి పత్రికలో ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా మన యొక్క నోటి నుండి ఎప్పుడు కూడా ఆశీర్వచనమే కానీ శాపవచనాలు రాకూడదని యాకోబు సెలవిస్తూ ఉన్నాడు. మన చేతులు ఎలా ఉండాలి, ఇతరులకి సహాయం చేసేవిగాను, ఇతరులు పడిపోయినటువంటి వారిని పైకి లిఫ్ట్ చేసేవిగా ఉండాలి. వి మస్ట్ లిఫ్ట్ అదర్స్ అండ్ అవర్ హ్యాండ్స్ మస్ట్ బి హెల్పింగ్ హ్యాండ్స్. అంతేకాని ఇతరుల్ని చంపేటటువంటి చేతులుగా మనం ఉండకూడదు. అదే కాకుండా మన హృదయములో దేవుణ్ణి ప్రభువుగా ప్రతిష్ఠించి పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి. మన హృదయము దేవుని యొక్క, లేకపోతే ఆత్మ ఫలము ఫలించేటటువంటి ఒక తోటగా ఉండాలి. కానీ శరీర కార్యాలను ప్రొడ్యూస్ చేసేటటువంటి సాతాను కర్మాగారముగా మన హృదయం ఉండకూడదు. మన పాదాలు ఇదిగో సువార్త కొరకైన సిద్ధ మనసుతో, ఎప్పుడు కూడా రెడీనెస్ తోటి మనం ఉండాలి. సువార్త గురించి ప్రభు చెప్తూ, సువార్త ప్రకటించు వాని యొక్క పాదములు పర్వతముల మీద ఎంత సుందరమైనవి. మన పాదములను ప్రభు వర్ణిస్తూ ఉన్నాడు, పరిగెత్తేటటువంటి పాదాలు. ప్రభు కోసం పరిగెత్తే పాదాలు మనకు కలిగి ఉండాలి. కానీ మనం ఆ కాళ్లతో పాపపు సంబంధమైనటువంటి చోట్లకు పరిగెత్తే వారిగాను, దానితో సైగలు చేసేవారిగా మనం ఉండకూడదు. మనము అబద్ధ సాక్షులుగా ఉండకూడదు, కానీ సత్యము కొరకైన సాక్షిగా మనం జీవించాలి. అంతేకాకుండా ఈ భూ దిగంతాల వరకు సిలువకు సాక్షిగా, పునరుద్ధానానికి సాక్షులుగా, ప్రభువు మన జీవితంలో చేసినటువంటి ప్రతి విధ అనుభవానికి సాక్షిగా మనం ఉండాలి.
ఇతరులలో జగడములు పుట్టించేవారిగా మనం ఉండకూడదు, కానీ పీస్ మేకర్స్, మనల్ని ఇతరులతో సమాధాన పరిచేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త, ఆ సమాధాన పరిచేవారే దేవుని కుమారులు అనబడతారని, సమాధాన పరిచే పరిచర్యని దేవుడు మనకు అప్పగించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవునికి భయపడటం అంటే పాపమును అసహించుకుంటే. టు ఫియర్ గాడ్ ఈస్ టు ఫియర్ ద లార్డ్ ఈస్ టు హేట్ ఈవిల్ టు ఫియర్ ద లార్డ్ ఈస్ టు హేట్ ఈవిల్ యెహోవాకు భయపడటం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట అంటే చెడుతనమును అసహించుకుంట. అది 8:13 మాటని మనం చూస్తాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకుంట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు అనేటువంటి వాటిని అసహించుకోవటమే. సో చాలాసార్లు మనం పాపాన్ని ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తాం, కానీ అసహించుకోము. పాపాన్ని అవాయిడ్ చేసేటువంటి స్టేట్ నుండి పాపాన్ని అసహించుకునేటువంటి స్టేట్కి రావాలి మనం. అదే ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి. ఇది నేను చేయను అని చెప్పటం కంటే ఇది నాకు చేయదగనది, ఇది నేను చేయలేను అని చెప్పటం అనేది ఉన్నతమైనటువంటి స్థితి. ఇవి నేను చేయకూడదు, నేను అది అని మనము పసిపిల్లల వంటి మాటలు మాట్లాడుకో. ఇస్ హేట్, హేట్ఫుల్, అది నాకు అసహ్యమైనది, అది నాకు అసహ్యకరమైనది అని మనం చెప్పగలగాలి. అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటాం, కానీ పాపముతో మనము ఆ గిల్లి కజ్జలు ఆడుతూ ఉంటారు, దానితో ఆటలాడుకుంటూ ఉంటారు, దాన్ని వెళ్ళి పలకరించి వస్తూ ఉంటారు, ఉన్నావా లేదా అన్నట్లుగా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తా ఉన్నట్లుగా ఒక ఓల్డ్ ఫ్రెండ్ లాగా, లేకపోతే ఈ లోక భాషలో చెప్పాలంటే ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా, వివాహమైన తర్వాత కూడా ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసేటువంటి ఒక స్త్రీ పురుషుని గురించి ఆలోచించేయండి. వివాహ బంధంలో జతపరచబడి కవనెంటల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదిగో ఆ యొక్క పాత పురుషుడి దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తూ, కలిసి వస్తూ, మాట్లాడి వస్తూ ఉంటే దాన్ని ఎలా ఉంటుంది? ఆ సంబంధంలో పరిశుద్ధత, పవిత్రత, యథార్థత ఉన్నదా? అవి నిలబడతాయా? ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగ సంబంధాలు బిల్డ్ అవుతాయా? ఇన్ ద సేమ్ వే దేవునికి ప్రదానము చేయబడ్డాము, క్రీస్తు ప్రభువుకి ప్రదానము చేయబడ్డాము, ఆయనతో ఒక నిబంధనలోనికి మనం వచ్చాము. ఆ విధమైన నిబంధనలోనికి వచ్చిన మనము లోకాన్ని, లోకమునున్న పాపాన్ని ఇదిగో దేవునికి అసహ్యమైనది నాకు అసహ్యము, ఫైనల్ గా ఆ మాట మనం చెప్పగలగాలి. దేవునికి అసహ్యమైనది నాకు అసహ్యమే, కాబట్టి నేను వీటిని అసహ్యించు. చూసారా అక్కడ ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, చేతులు, హృదయము, పాదాలు, ఆ తర్వాత మన యొక్క టోటల్ బిహేవియర్ అంతా కనిపిస్తూ ఉంది. ఏంటి ఇది? మన యొక్క శరీర అవయవాలన్నింటినీ సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని రోమీలకు రాసిన పత్రిక 12:1-2 సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి లివింగ్ సాక్రిఫైస్గా మనం సమర్పించుకొని దేవుని వాక్యము చేత రెన్యూ చేయబడాలి, రూపాంతరము చెందబడాలి. అప్పుడు మాత్రమే పాపాన్ని మనం అసహించుకోగలము, దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా గ్రహించగలం. నీ అవయవాలు, నీ శరీర అవయవాలు, నీ శరీరము దేనికి సమర్పించావు? దేనికి సాధనాలుగా ఉన్నాయి? నీతిక, దుర్నీతిక, పరిశుద్ధతక, అపవిత్రతక? దేవుడు అసహించుకునే వాటిని అసహించుకోగలుగుతున్నామా? పరీక్ష చేసుకోవాలి. రెండవదిగా గనక మనం చూసినట్లయితే, మరలా ఇక్కడ తండ్రి నా కుమారుడా అని కుమారుని పలకరిస్తూ, కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమును ధరించుకునము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము. నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దెంపు జీవ మార్గములు. తండ్రి తన కుమారుని మరలా హెచ్చరిస్తున్నాడు, కీప్ ఫాదర్స్ కమాండ్మెంట్స్. మొట్టమొదటిగా మనం చూసింది కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్. ఇప్పుడు 20:20-23 వరకు కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ విత్, కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్, కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఏంటి? తండ్రి యొక్క ఆజ్ఞలను వాటిని గైకొనము, నీ తల్లి యొక్క ఉపదేశము, టీచింగ్ ఏదైతే ఉందో, ఉగ్గుపాలతో బాల్యము నుంచి నీవు ఏవైతే నేర్చుకున్నావో, సండే స్కూల్లో ఏవైతే నేర్చుకున్నావో, ఏవైతే చిన్నప్పటి నుంచి నీవు దేవుని వాక్యము చేత నువ్వు పంచబడ్డావో, దానికి నువ్వు కట్టుబడి ఉండు, దానిని ఆనుకో, దాని మీద నిలబడు. కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
నీ హృదయమందు దాన్ని భద్రం చేసుకో, ఎందుకంటే నీ యొక్క హృదయముల నుండి జీవజల ధారలు బయటి వెళ్తాయి కాబట్టి. నీ మెడ చుట్టూ దాన్ని చక్కగా కట్టుకో, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము నీ యొక్క చూపులని, నీ యొక్క దృష్టిని, లేకపోతే నీ యొక్క మెడను కుడికి ఎడమకి, లేకపోతే దేవుని చిత్తము కాని మార్గాల్లోకి తొలగిపోకుండా స్ట్రైట్గా నిన్ను నడిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యము. చూసారా అక్కడ మనము, అది నిన్ను నడిపించును, అది నిన్ను కాపాడును, అది నీతో ముచ్చటించును, అది నిన్ను కాపాడును, నిన్ను నడిపించును, నీతో ముచ్చటించును. దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా వర్ణించబడతావు చూడండి. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను నడిపించేటువంటి, నువ్వు పడిపోకుండా నిన్ను చక్కగా నడిపించేది దేవుని యొక్క వాక్యము. నువ్వు పడుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము తొందర లేకుండా నిన్ను ప్రొటెక్ట్ చేసేది దేవుని యొక్క వాక్యము. నువ్వు లేచినప్పుడు ఏ విధమైన టెన్షన్ లేకుండా నీతో పక్కనే కూర్చొని ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేది దేవుని యొక్క వాక్యము. ఈ మాటలు మనం ఆల్రెడీ 3:23-24 మనము అక్కడ ధ్యానించుకుంటూ వచ్చాము. కాబట్టి దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి. పైనుండి చెప్పబడినటువంటి ఆ పాపాలన్నింటిని అసహించుకోవాలంటే ఆజ్ఞకు లోబడాలి. వాటి నుంచి మనము దూరంగా పారిపోవాలంటే దేవుని యొక్క వాక్యం యొద్దకు రావాలి. మన హృదయము ఈ అపవిత్రమైన వాటితో నింపబడకూడదు అంటే దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. ఇదిగో నా శరీర అవయవాలన్నీ కూడా ఈ పైన చెప్పబడినటువంటి అసహ్యకరమైనటువంటి ఆ 7 రకాల పాపాలకి అవయవాలుగా ఉండకూడదు అంటే దేవుని వాక్యము చేత రూపాంతరము చెందబడాలి. అది నీ హృదయంలో నిత్యము నిలిచి ఉండాలి. నీ కన్నులు ఎదుట ఎప్పుడు కనపడతా ఉండాలి. నీ మెడ చుట్టూ అది కట్టబడి ఉండాలి. ద్వితీయోపదేశ కాండములు దేవుడు సెలవిచ్చినట్లుగా నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, ఇదిగో పండుకొనినా, ఏది చేసినా కానీ హృదయంలో దేవుని వాక్యము అంతా ఉండాలి. దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. ఎండిపోయే చెట్టుగా, వాడిపోయే చెట్టుగా ఉండటం కాదు, కానీ ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె, ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం కోరుతా ఉన్నాడు. లైక్ ఎ ఫ్రెండ్, లైక్ ఒక తండ్రిలాగా నిన్ను నడిపిస్తుంది ఆ వాక్యము, ఒక తండ్రిలాగా నిన్ను కాపాడుతుంది దేవుని యొక్క వాక్యము, ఒక ఫ్రెండ్ లాగా వచ్చి నీతో కూర్చొని ముచ్చటించేది. దేవా ఎంత మంచి మాట అండి, ముచ్చటించే దేవుడు అంట, ముచ్చటించే దేవుడు. లైక్ ఎ ఫ్రెండ్, ఫ్రెండ్ ముచ్చటిస్తాడు. చాటింగ్ అంటారు కదా, జస్ట్ మాట్లాడుతూ ఉంటాం, ముచ్చటిస్తూ ఉంటాం, మనకు హృదయమును పోరౌట్ చేస్తూ ఉంటాం. మన ప్రేమతో ఆప్యాయంగా క్లోజ్గా ఏ దాపరికాలు లేకుండా మన ఫ్రెండ్తో ముచ్చటిస్తాము. దేవుడు మనతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము నడిపిస్తుంది, కాపాడుతుంది. ఆ వాక్యము నీతో ముచ్చటిస్తూ ఉంది. కాబట్టి దేవుడు వెలుగులో నడవడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 1 మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల, ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాము. ఆయనతో అన్యోన్య సహవాసం, అప్పుడు తన కుమారుడైన క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరిచి ఆయనతో దగ్గరికి సంబంధంలోకి, ఇంటిమసిలోకి మనల్ని నడిపిస్తాము. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యము వెలుగై ఉన్నది. ఆయన వాక్యముతో మనం నింపబడితే మనం వెలుగు సంబంధులుగా జీవిస్తాం. చీకట కార్యాలని, చీకట సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనని, దుష్టమైనటువంటి ఆ సోమరితనాన్ని, లేకపోతే ఈ యొక్క లోకములో అవివేకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోకుండా మన జీవితంలో మనల్ని నడిపించేది, మనల్ని కాపాడేది, మన దగ్గర కూర్చొని ఒక స్నేహితులాగా ముచ్చటించేటువంటి, లైక్ ఎ ఫాదర్, లైక్ ఎ ఫ్రెండ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్ to guide us, to protect us, and to talk to us. అలాంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందామా? ఆ వాక్యము వెలుగు వలె మన ముందు నడుస్తూ ఉండగా, ఆ వాక్యము వెలుగు వలె మన హృదయంలో దీపం వలె ప్రకాశిస్తూ ఉండగా మన జీవితాలు వెలుగుమయంగా ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం. కలలు వంచండి ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు. మీరు అసహించుకున్న దాన్ని నేను అసహించుకోవటం నాకు నేర్పించింది. యెహోవా ఓర్వలేని దానిని, ఓర్వలేకపోయినటువంటి ఫినెహాస్ను అక్కడ మేము చూస్తాము. అంతేకాకుండా మీ హృదయాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని దేవా నాయన మీ వెలుగులో నడవడానికి సహాయం చేయండి. మీ యొక్క కృపకు నన్ను మమ్మల్ని అందరినీ అప్పగిస్తాం.
అట్టి కృపను ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము ఆయన మా జీవిత కాలం అంతా అనుభవించుకుని కృపను అనుగ్రహించి ఏసునాం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.